ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు. గడిచిన సంవత్సరాలని తోడుగా ఉన్నారని నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సంవత్సరం మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాట్లాడే మాటలను బట్టి నీకు వందనాలు. నీ మాటలో గ్రహించినట్లుగా వివేచన జ్ఞానాన్ని దయచేయండి. నీ మాటలు మా హృదయాలలో భద్రపరుచుకున్నట్లుగా సహాయం దయచేయండి. నీ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ బెరాక స్తుతి కార్యక్రమానికి క్రీస్తు ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు మీ కుటుంబాలు దేవుని వాక్యాన్ని విని ప్రభు ద్వారా మేలులు పొందవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు ఈ సంవత్సరమంతా కృపా క్షేమాల చేత నడిపించి మీ క్రియలని, మీ పనులని, మీ ఉద్దేశాలని నెరవేర్చునుగాక. మీ కుటుంబాల కొరకు, మీ వ్యక్తిగత అవసరాల కొరకు మేము ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ అవసరతున్న మీరు మాకు తెలియపరిస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా కొరకు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకురండి. హలో. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. అక్కడ మనం గమనించినట్లయితే 8వ అధ్యాయం 56వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగిండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాట అయినను తప్పుపోయినది కాదు. ఈ మాటలు వినుచున్న పరిశుద్ధులారా, జనులారా, మీరు గమనించండి. దేవుడు సొలొమోనుకి వాగ్దానం చేశాడు, నేను నీకు జ్ఞానాన్ని ఇస్తానని. దేవుడు అతన్ని దర్శించినప్పుడు అతను ఒక మాట అడిగాడండి. అతను అడిగిన మాట చొప్పున వాగ్దానం చేశాడు, నేను నీకు జ్ఞానం ఇస్తానని. దేవుడు సొలొమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతడికి జ్ఞానాన్ని దయచేశాడు. మీ వ్యక్తిగత జీవితాలలో గడిచిన 2023లో ప్రభుని ఏమడిగారు, ఏం వాగ్దానం కావాలని కోరుకున్నారు, ఎందు నిమిత్తం అడిగారు, మీరు చేసిన ప్రార్థనని ప్రభు ఆలకించి మీకు వాగ్దానాన్ని దయచేశాడు. దేవుడు మీరు చేసిన భక్తిని బట్టి, మీరు చూపిన త్యాగాన్ని బట్టి, మీరు నడిచిన నడవడికను బట్టి ఆయన కరుణా వాశ్యత కలిగిన దేవుడు మేలు విషయంలో వాగ్దానం చేశాడు. ఆ చేసిన వాగ్దానము ఎవరి జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడింది? సొలొమోనుకు వాగ్దానం చేశాడు, నేను జ్ఞానాన్ని ఇస్తానని. తను వాగ్దానం చేసిన మాట చొప్పున సొలొమోనుకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే తన జనులకు, ఇశ్రాయేలుకి ఆయన చేసే శుభ వాగ్దానములలో ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు. ఆయన వాగ్దానం చేశాడు తన జనులైన ఇశ్రాయేలు ప్రజలకి. ఆయన చేసిన శుభ వాగ్దానాలండి. ఏం వాగ్దానములు అంటే శుభ వాగ్దానాలు. ఈ 2024కి శుభ వాగ్దానాల చేత మిమ్మల్ని దర్శించిన దేవుడు ఆ వాగ్దానాలలో ఒక్క మాట కూడా తప్పిపోకుండా నెరవేర్చునుగాక. ఎవరైతే ప్రభు ద్వారా ఈ 2024కి శుభ వాగ్దానాన్ని పొందుకుంటారో, దేవుని ద్వారా వాగ్దానాలను స్వతంత్రించుకుంటారో, ఆ వాగ్దానాలలో ఒక్క మాట కూడా తప్పిపోకుండా నెరవేర్చగలిగిన సమర్థుడు యేసు ప్రభు. జనులారా, మీ వ్యక్తిగత అనుభవాలలో, మీ కుటుంబాలలో మీరు గమనించి చదివినట్లయితే దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని, ప్రభు చేసిన ప్రతి మాటని మీ జీవితాలలో నెరవేర్చే సంవత్సరం ఈ సంవత్సరం. ఏదో వాగ్దానాలు చేశారండి, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఆ మాటలు విన్నా, ఈ వాగ్దానాలు చూసాం, కానీ వాళ్ళలాగని ఈ మాటలు కూడా ఉంటాయా అని కలవరపడి కృంగిపోవద్దు జనులారా. ఆయన చేసిన శుభ వాగ్దానాలలో ఒక్క మాట కూడా తప్పిపోలేదు. సొలొమోనుకు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన ప్రకారంగా వెంటనే అతని జ్ఞానాన్ని దయచేశాడు. అటువంటి వాగ్దాన నెరవేర్పు, దేవుని వాగ్దానం మీ వ్యక్తిగత జీవితాలలో, మీ వ్యక్తిగత అనుభవాలలో మీరు పొందుకోవాలా? దేవుడు వాగ్దానం చేశాడు, నెరవేర్చు సమర్థుడు. వాగ్దానం చేసిన దేవుడు అబద్ధమాడనేరన్న దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పేవాడు కాదు. కానీ వాగ్దానము ఎందుకు ఆలస్యం అవుతుంది? వాగ్దానాన్ని ఎందుకు స్వతంత్రించుకోకుండా పోతూ ఉన్నారు? ప్రియజనులారా, మీ వ్యక్తిగత అనుభవాలలో వాగ్దానము
ఆ రోజు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, ఆ వారం అనుభవించిన వాళ్ళు ఉన్నారు, ఆ నెలలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, ఆ సంవత్సరమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు వాగ్దానం పొందుకున్నా, వాగ్దానం చేయబడినా, ఆ చేయబడిన వాగ్దానాలలో ఒక్క మాట కూడా ఎందుకు నెరవేర్చబడలేదు? దానికి బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం ఈరోజున ధ్యానించుకోబోతున్నాం ప్రియజనులారా. ఆయన చేసిన శుభ వాగ్దానాలలో, ఇస్రాయేల్ ప్రజలు చేసిన శుభ వాగ్దానాలలో ఒక్క మాట కూడా తప్పిపోలేదంట. కానీ నీ జీవితంలో ఎందుకు తప్పిపోతున్నది? ఆ రక్తం చేత కడగబడి హృదయపూర్వకంగా పరిశుద్ధపరచబడిన నీవు, ఆరాధించేస్తున్న నీవు, దేవునిని గణపరుస్తున్న వ్యక్తిగత అనుభవాలలో ఎందుకు ఆలస్యమవుతూ ఉన్నది, ఎందుకు అలక్ష్యమవుతూ ఉన్నది అంటే అది దేవునిలో ఏ లోపం కానీ ఏమి లేదండి. ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు, ఆలస్యం చేసే దేవుడు అంతకన్నా కాదు, మాట ఇచ్చి మాట తప్పే దేవుడు అంతకన్నా కాదు, మనం ఆరాధన చేస్తున్న యేసు ప్రభు. ఎందుకు ఆలస్యమవుతుందో, మీ వ్యక్తిగత జీవితాలలో ఈ మాటలు విన్న తర్వాత మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మొట్టమొదటిగా మనం గమనించి చదివినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 4:20-25 వాక్యాలు చదువుకుందాం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడండి. ఏంటి ఆ వాగ్దానం అంటే, నేను నీకు ఒక సంతతినిస్తాను, నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాను, నీ వంశాన్ని వర్ధలింపచేస్తాను, ఆకాశ నక్షత్రాల వలె విశ్వ సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వల్ల నీ సంతతి విస్తరించిద్దని ఒక వాగ్దానాన్ని అబ్రహాముకి జీవాధిపతిన దేవుడు, సృష్టికర్తైన సమర్థుడు, ఈ సృజను చూసిన మహోన్నతుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేశాడు ఏమనంటే, ఆకాశ నక్షత్రాలు ఎవరైనా లెక్కబెట్టగలుగుతాడా? సముద్ర తీరమున నిష్క్రియణులు తీసి లెక్కించడం సాధ్యమైందా? ఎవరైనా లెక్కబెడితే లెక్కబెట్టమనండి. ఆకాశం నక్షత్రాలు ఎవరు లెక్కబెట్టలేరు, సముద్ర తీరంలోని ఇసుక రేణువులని లెక్కించడం అసాధ్యం. ఆ విధముగా నీ సంతత నేను విస్తరింపచేస్తానన్నాడు. ఆ మాటను పట్టుకొని గడుస్తూ వచ్చిందండి. గడిచిన తర్వాత ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఇక అబ్రహాము జీవితంలో నాకు పిల్లలు పుట్టరేమో అని చెప్పేసి ఒకసారి దేవుడు దర్శిస్తే, ఇదిగో ఈ పనిబడే కదా నా ఆస్తికంతటికి యజమానుడు అన్నాడు. ఓ ఆ టనకబాక అతనికి ఆస్తికర్త కాడు, నేను ఒక గర్భఫలాన్ని ఇస్తాను, అతని ఆస్తికి నీ వంశానికి వారసుడు అవుతాడని చెప్పేసి చెప్పాడు. సరే కొంతకాలం గడిచిపోయింది. ఆ కాలం గడిచిపోయిన తర్వాత మళ్ళా ఏం చేశాడంటే, మళ్ళా ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నారు. సరే ఆమె ద్వారా వాడు అతను కాదన్నాడు కదా, రెండు పెళ్లి చేసుకుంటే ఆమె ద్వారా సంతతి కలిగిద్దామో, ఆ సంతతి వారసుడు అవుతారేమో. ఇప్పుడు చెప్పాడు అతడు వారసుడు కాడన్నాడు. కారణం ఎందుకు ఆలస్యమైందంటే, అబ్రహాము జీవితంలో దేవుడు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చే సమర్థుడు, కానీ ఎందుకు ఆలస్యమైందంటే అబ్రహాములు అవిశ్వాసం ఉన్నది. పిల్లలు పుడతారో లేదో, దేవుడైతే ఏదో మేలులు చేశారు, ఏ దేవుడైతే ఏదో నడిపిస్తున్నాడు, ఏదో మార్గాన్ని చూపించాడు, ఆశీర్వదించాడు, కానీ పిల్లలు పుట్టలేకపోతున్నారు, కానీ నాకు ఇంకా వంశం లేకుండా పోద్దామని చెప్పేసి అవిశ్వాసులు ఉన్నారు. మీరు ఒకసారి మాట గమని చదివినట్లయితే, ఆదికాండం 17:10 దేవుడు వచ్చి దర్శించాడండి, మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి నమస్కారం చేసి సాగిలపు నమస్కారం చేసి మనసులో నవ్వుకుంటూ, నూరేండ్ల మనకి గర్భఫలం కలిగిద్దా, 90 ఏండ్ల సారా పిల్లలు కలిగిద్దాని అవిశ్వాసపు నవ్వాడు అబ్రహాం. ఈరోజున వాగ్దానం ఆలస్యం కావడానికి గల కారణం ఏంటంటే, మీలో ఉన్న అవిశ్వాసమే. వాగ్దానం చేసిన దేవుడు వెంటనే నెరవేర్చుటకు సమర్థుడు, కానీ ఎందుకు వాగ్దానం ఆలస్యమవుతున్నదంటే, మీలో అవిశ్వాసం ఉన్నది. అవిశ్వాసాన్ని మీరు తొలగించుకుంటే మీలో విశ్వాస పరిమాణము చొప్పున వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడు దేవుడు. కనుక ప్రియ జీనులారా, ఈ మాటలు ఆలకిస్తున్న పరిశుద్ధులారా, మీలో విశ్వాసం ఉన్నదా అవిశ్వాసం ఉన్నదా,
అవిశ్వాసులు కొనసాగుతూ విశ్వాసమని భ్రమలో ఉన్న మీ భ్రమలో తొలగించుకొని మీ అవిశ్వాసాన్ని విడిచిపెట్టి ప్రభుని విశ్వసించగలిగితే, యేసయ్యని విశ్వసించగలిగితే, యేసయ్య దీని చెడుకు సమర్థుడని నమ్మగలిగితే, విశ్వసిస్తే మీ విశ్వాస పరిమాణము చొప్పున ఆయన మీ వ్యక్తిగత జీవితాలలో వాగ్దానాన్ని ఆ క్షణమే నెరవేర్చడానికి సమర్థుడు. అబ్రహామును గమనించండి, విశ్వాసు విశ్వాసం అనుకుంటున్నాడు కానీ ఆ విశ్వాసంలోని అవిశ్వాసం ఉన్నది, దాన్ని గుర్తుపట్టలేకపోయాడు అబ్రహాం. ఈరోజు నేను విశ్వాసిని, నేను విశ్వసించానని అనుకుంటున్న నీ హృదయంలో ఉన్న అవిశ్వాసాన్ని బయటికి తీసివేయి, బయటికి తీసివేయి. విశ్వాసంతో విశ్వాసంతో అంటప్పుడు ఎందుకు నవ్వాడు నేను, నువ్వు రెండులో సంతానం కలిగిద్దా, వృద్ధాప్యలోనూ మాకు పిల్లలు పడతారని ఎందుకు నవ్వాడండి, ఎందుకు నవ్వాడు? ప్రభు స్పష్టంగా దర్శించి తన ముఖ దర్శనాన్ని ఇచ్చి తన మాటను వినిపించి తనను ఆశీర్వదించి వర్ధలింపజేసిన దేవుడు కనపడితే ఈ పనివాడు నా ఆస్తికర్త. ఇదిగో ఇటు షారాకి నాకు పిల్లలు లేరు కాబట్టి ఆఖరితో పిల్లలు పడతారని ఆగను పెళ్లి చేసుకున్నాడు. అవిశ్వాసం. దేవుడు వెంటనే నెరవేర్చుడు సమర్థుడండి. ఈరోజు మీ వ్యక్తిగత జీవితాలలో అవిశ్వాసాన్ని తొలగించుకొని విశ్వాసంలో నిలిచి మీరు మిమ్మల్ని విశ్వసించిన అది పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటూ ముందుకు నడిపించబడితే మీరు ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు యేసు ప్రభు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలిగిన సమర్థుడు యేసు ప్రభు. కానీ అడగకపోయిన దేవుడు వాగ్దానం చేశాడు, అడగకపోయిన దేవుడు మాట ఇచ్చాడు, అడగకపోయిన దేవుడు పిలిచి నేను వర్ధలింపు చేస్తానన్నాడు. మరి మనం ఊహించిన దాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుణ్ణి విశ్వసించగలుగుతున్నావా? అతని జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు ద్వారా చూశాడు, ఎన్నో అద్భుతాలు ప్రభు ద్వారా అనుభవించాడు, ఎన్నో మహత్కరమైన కార్యాలు దేవుడు చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా అబ్రహాం అనుభవించి సంతాన విషయంలో అవిశ్వాసంతో కొనసాగుతూ అవిశ్వాసులో ఉన్నాడు. అందుకే దేవుడు వాళ్ళలో ఉన్న అవిశ్వాసము ద్వారా, వాళ్ళు ఉన్న అవిశ్వాసము చొప్పున వాళ్ళ మధ్య దేవుడు ఏ అద్భుతం చేయలేదంట. ఈరోజు నీ జీవితంలో ఈ 2024లో అద్భుతం జరగాలన్న, ఆశ్చర్యకారులు పొందుకోవాలన్న, ఊహించలేని మార్పు నీలో కనపడాలన్నా, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలన్నా నువ్వు విశ్వసించాలా? నువ్వు విశ్వసించిన ఆ విశ్వాసము చొప్పున దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వాళ్ళ అవిశ్వాసము ద్వారా వాళ్ళ మధ్య ఏ అద్భుతం చేయలేదంట దేవుడు. జనులారా, యేసు ప్రభు ఎన్నో మేళ్ళలు చేశాడు, తన ముఖ దర్శనాన్ని కనపరిచాడు, తన స్వరాన్ని వినిపించాడు, తన సన్నిధిలో నిలబెట్టి నీ ప్రార్థన ఆలకించాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేసిన తర్వాత సంతానం ఎందుకు కలగలేకపోతుంది అంటే దేవుడు నెరవేర్చలేకపోతున్నాడేమో, దేవుడు చేయలేకపోతున్నామో, ఏదో వాగ్దానం చేశాడు, ఇది ఆయన వల్ల కాదేమో, ఇది ఆయన వల్ల ఇద్దామో, ఇది వల్ల కాదేమో, ఇది వల్ల ఇద్దామని చెప్పేసేసి నీలో ఉన్న అవిశ్వాసాన్ని మరుగు చేసుకుంటున్నావు. కానీ దేవుని శక్తిని విశ్వసించలేకపోతున్నావు ప్రియజనులారా. ఒక్కసారి దేవుని శక్తిని విశ్వసించండి. ఆయన దర్శనాన్ని చూసి, ఆయన స్వరాన్ని విని, ఆయన ముఖకాంతిని చూసి, ఆయన ముఖకాంతిని నిలిచి ఎన్ని గొప్ప కార్యాలు అనుభవించిన నీ వ్యక్తిగత జీవితంలో ఇది ఎందుకు ఆలస్యం అవుతూ ఉన్నది, ఇది ఎందుకు నెరవేర్చబడలేకపోతూ ఉన్నది, ఇది ఎందుకు ఆలస్యం కావడానికి గల కారణం ఏంటి అని నిన్ను పరీక్షించుకొని ముందుకు నడిపించబడితే నెరవేర్చబడింది. అవిశ్వాసం ఉన్నాడు, తర్వాత అవిశ్వాసాన్ని తొలగించుకొని విశ్వసించి విశ్వాసం వల్ల బలము పొంది నూతన పరచబడి నూతన శక్తిని పొందుకున్నాడు అబ్రహాం. అవిశ్వాసం వల్ల ఇంకా బలహీన కాకూడదు, అవిశ్వాసంలో దేవుణ్ణి సందేహించకూడదు, అవిశ్వాసం వలన దేవుని నిందించకూడదు. నాలో అవిశ్వాసం ఉన్నది కనుక ఈ వాగ్దానం నెరవేర్చబడలేదు, కనుక ప్రభా నాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించు, నాకు విశ్వాసాన్ని దయచి, నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నాను, ఈ సంవత్సరం నడిపించు, ఈ సంవత్సరం గొప్ప కార్యాలు చేయి, ఈ సంవత్సరం అద్భుతాలు చేయి. గడిచిన సంవత్సరాల్లో పడిన నింద, బాధ, వేదన, కష్టాలు, కన్నీళ్లు ఈ సంవత్సరం తొలగిపెట్టిన సహాయం దయచేయమని నువ్వు ప్రభునంది విశ్వాసం ఉంచగలిగితే ఈ మాటలు వినిచిన జీవులారా, మీ జీవితాలలో వైద్య శాస్త్రానికి అందని రీతిలో మనుషులు ఊహించిన ఊహలకు అతీతముగా ఎవరు చేయలేని గొప్ప కార్యాలు చేయుటకు సమర్థుడు మేము ప్రకటిస్తూ మనం ఆరాధన చేస్తున్న యేసు ప్రభు. కనుక
యేసయ్యని విశ్వసించండి. మనుషులు విశ్వసించబాకండి, మనుషుల మాట నమ్మబాకండి. గత సంవత్సరాల్లో మనుషుల మాటలు విని, మనుషుల మాటలు నమ్మి, వాళ్ళు వీళ్ళు వాళ్ళ సమర్థులు వీరి శక్తి సంపులని వాళ్ళని విశ్వసించిన విశ్వాసంలో నీ జీవితాన్ని విసిగి వేసారిపోయి ఏ మేలు లేక కష్టాలు కన్నీళ్ళు బాధలు పడుతున్న జనులారా, మీరు సంవత్సరం ప్రభును పరిపూర్ణంగా విశ్వసించండి. అబ్రహాము జీవితంలో చేసిన గొప్ప కార్యం, అబ్రహాములో ఉన్న నిందలు తొలగించిన దేవుడు మీ నింద తొలగిస్తాడు, అబ్రహాములో చిరునను పుట్టించిన దేవుడు మీ కుటుంబంలో చిరునను కలుగు చేస్తాడు. విశ్వసించాడు, అప్పుడు చక్కటి గర్భఫలాన్ని ఇచ్చాడు. కనుక మీలో కూడా అటువంటి కార్యం దేవుడు ప్రారంభించినగాక, దేవుడు మొదలు పుట్టినగాక, మీ నోటి నుండి చిరునవ్వు ఉండనుగాక, మీ కుటుంబంలో ఆనందం కలుగునుగాక, మీ నిందలు తొలగిపోయి సంతోష గానాల చేత గౌరవప్రదంగా ఈ సంవత్సరమంతా మీరు బ్రతుకుదిరుగాక. రెండవ మాట మనం గమనించి చదివినట్లయితే జనులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందిన నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. 6:11-12 మీరు మందులు కాక పోలి నడుచుకున్నాడు. అక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి, ఒకటి ఓర్పు ద్వారా వాగ్దానాలను స్వతంత్రించుకుంటారు, ఓరిమి. అవన్నీ పర్యాయ పదాలు అండి, ఓర్పు, ఓరిమి, ఓపిక, సహనం, ఇవన్నీ పర్యాయ పదాలు. అవన్నీ పర్యాయ పదాలు. దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, ఏమి నెరవేర్చిన వారండి? దేవుని చిత్తమును నెరవేర్చిన వారై. ఈరోజు మీ వ్యక్తిగత అనుభవాలలో ఈ మాటలు అలగిస్తున్న జనులారా, నూతన సంవత్సరాలు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుని ఆశ ఆలకించండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చుచూ ఉన్నారా? మనుషుల ఉద్దేశాలు నెరవేరుస్తున్నారా? దేవుని చిత్తానికి లోబడుతూ ఉన్నారా? లోకాధికారానికి భయపడుతూ ఉన్నారా? దేవుని చిత్తానికి నెరవేర్చని నిలిచి ఉన్నారా? ఈ లోకులో నీ మనసుకు తోచినట్లు, నీ ఇష్టానుసారంగా, నీ మనసు కోరికల ప్రకారం నడుచుకుంటూ ఉన్నావా? దేవుని వాగ్దానం పొందుకోవాలంటే ఓపిక, ఓపిక, ఓర్మి అంటే ఓర్పు, సహనం కావాలి. దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, దేవుని చిత్తమును నెరవేర్చిన వారై. లోకంలో దాని ఆశలు గతించిపోవును కానీ దేవుని చిత్తం నెరవేర్చేవారు నిరంతరము నిలిచి ఉంటారు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవడంబం, మనసుకు తోచిన ప్రకారంగా, మనసు ఆశించిన విధముగా ప్రవర్తించి దేవుని చిత్తాన్ని ప్రక్కన పెడుతున్నారా? దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నారా? ఈ నూతన సంవత్సర ప్రారంభంలో ఉన్న జనులారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు దేవుని చిత్తానికి అప్పగించుకోనండి, ప్రభు చిత్తానికి అప్పగించుకోనండి. దేవుని ఉద్దేశాలు గుర్తెరగండి. దేవుని చిత్తం ఏంటి? ఏ ఉద్దేశం ఉద్దేశించి సోతలను నన్ను అడుగు పెట్టించాడు? ఏం ఆశించిన దేవుడు ఒక సంవత్సరమైన దయకరణగా దయచేశాడు? దేవుని చిత్తం ఏంటి నా జీవితంలో? దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటని నువ్వు గ్రహించగలిగితే అప్పుడు ఓర్పు వస్తుంది, అప్పుడు సహనం వస్తుంది, అప్పుడు నువ్వు ఓర్చుకోగలుగుతావు. దేవుని చిత్తాన్ని గుర్తెరగక మనుషుల ఉద్దేశాలు, మనుషుల తలంపులు, మనుషుల కోరికలు, మనుషుల ఉద్దేశాలు కనుక నువ్వు గ్రహించగలిగితే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు, దేవుని వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. ఏసేపు ఉన్నాడు, ఓర్చుకున్నాడు, ఓర్చుకున్నాడు, ఓర్చుకున్నాడు. కారణం ఏంటంటే దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి? నిందలైనా, బాధలైనా, అవమానాలైనా, కష్టాలైనా, కన్ని కన్నీళ్ళైనా ప్రభుని స్తుతించి ఆరాధన చేయటం దేవుని చిత్తం. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై పాపానికి దూరంగా ఉండండి. దేవుని చిత్తం నెరవేర్చబడినట్లుగా మీ శరీరములను, ప్రాణాత్మ దేహాలను పరిశుద్ధంగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ ఘటములను ఎత్తుకోనండి. ఇది దేవుని చిత్తం. ఏంటి దేవుని చిత్తం? ప్రార్థన చేస్తే కష్టాలు వస్తాయి, భక్తి చేస్తే ఇబ్బందులు కలుగుతాయి, మా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే అవరోధాలు వస్తాయని చెప్పేసి భక్తిని మానేసి ఇష్టానుసారంగా ప్రవర్తించాలని ఆశపడిన జనులారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు దేవుని చిత్తానికి అప్పగించుకోనండి. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని గుర్తెరగండి. ఈ శ్రమలు కొంతకాలమే, కొన్ని రోజులే.
దేవుని చిత్తంలో నిలిచి ఉంటే ఆ కష్టాలు కన్నీళ్ళు మీ నుంచి విడిపోతాయి. ఆ తర్వాత దేవుని చిత్తంలో నిలిచిన మీకు దేవుని ఆశీర్వాదాలు, దేవుని ఉద్దేశాలు మీ ద్వారా నెరవేర్చబడతాయి. దేవుని చిత్తమని నెరవేర్చిన వారై, ఓపిక, ఓర్పు, సహనం కావాలా. ఈ సంవత్సరంలో మీ వ్యక్తిగత జీవితాల్లో ప్రభుని అడగండి, ఓర్పును దయచి, సహనం దయచి, విసుగుగా ప్రార్థన చేసి అనుభవాలు దయచి, విసుగుగా ప్రార్థన చేసి భక్తి నేర్పించయ్యా, ఓర్పును దయచేయ్యా. ఒక విత్తనం విత్తేవండి, ఆ విత్తనము మొలిచి మొలకెత్తాలి కదా, ఎదగాలి కదా, అప్పుడు కదా పైరు వచ్చేది చేతికి. రాత్రి రాత్రి విత్తి తెల్లారిపాటికి విత్తనం మొలిచిందా లేదా పైరు వచ్చిందా లేదా అని చెప్పేసి ఓపిక పట్టకపోతే నీకు ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ఫలము కావాలి అంటే ఓపిక కావాలా, ఓర్పు కావాలా? పిల్లలు ఉన్నారండి, వాళ్ళు జూన్ జూలైలో స్కూళ్ళకి వెళ్ళారు, ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఎగ్జామ్స్ జరుగుతాయి. చేరిన వెంటనే ఎగ్జామ్ పెట్టి పై క్లాస్ పంపించండి, కుదరదు కదా అది. ఆ సంవత్సరం అంతా వాళ్ళు చదవాలా, చదివిన తర్వాత సంవత్సరం చివరిలో ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో పాస్ అయితే ఉన్నత మార్కులు వస్తే పై క్లాస్కి ప్రమోట్ చేస్తారు. ఆ మార్కుల ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఉన్నత చదువులు చదువుతారు. ఆ ఓపిక లేకుండా ఆ ఎంతకాలం చదవాలంటే చదవాలంటే జనులారా, ఓపిక బట్టి ఓర్పుతో మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్నారు, మీ ఉద్దేశాలు, మీ తలంపులు, మనుషుల ఆలోచనలు, లోక పోకడలు పోకుండా దేవుని చిత్తం ఏదో గ్రహించి దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. అప్పుడు మీ జీవితాలలో దేవుని వాగ్దానం నెరవేర్చబడింది. యేసేవ ఉన్నాడు, దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు, రక్త సంబంధికులే అమ్మివేశారు, నమ్మిన వాళ్ళే చెరసాల పడేశారు. ఓర్చుకొని దేవుని చిత్తానికి తను అప్పగించుకున్నాడు. దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు తన జీవితంలో. హల్లెలూయా. కనుక మీ వ్యక్తిగత అనుభవాలలో అట్లా కష్టాలు, కన్నీళ్ళు కొంతకాలమే ఉండేది, ఆ తర్వాత నిండైన ఆశీర్వాదం, మెండైన దీవులు పొందుకుంటారు. దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకుని వారై. ఇంకొక మాట మనం గమనించి చదివినట్లయితే, అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గల వాడై ఉన్నాడు అని వాగ్దానం చేశాడు. చేసిన దానిని ఆలస్యం చెయ్యడు. కొందరు అనుకుంటూ ఉన్నాడు, ఏదో ప్రభు వస్తానన్నాడు, ఏదో క్రిస్మస్ పండుగ చేసిన అయిపోయింది, ప్రభు రాలేదు, వస్తాడో లేడోలే, ఆయన ఎప్పుడు పుట్టాడు కూడా ఎవరు చెప్పలేకపోతున్నాడు అని చెప్పేసి అనుకోబాక. ఆయన ఎవరు నశించిపోడు ఇష్టం కాక, ఎవరు నశించిపోకూడదని తన రాకడని ఆలస్యం చేసుకుంటున్నాడు. చినులారా, వాగ్దానం చేసిన దేవుడు వెంటనే నెరవేర్చుతాడు, ఆలస్యం చేసేవాడు కాదు. కాకపోతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుకొని ఆశపడి తన రాకడని ఆలస్యం చేస్తాడు. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, సిద్ధంగా ఉండమని వాగ్దానం చేశాడు. మారు మనసు తగిన ఫలాలు ఫలించండి. ఇదిగో గొడ్డల చెట్ల వేరు మీద పెట్టబడి ఉన్నది, మారు మనసు తగిన ఫలాలు ఫలించండి. ఈ సంవత్సరం దేవుడు నిన్ను ప్రేమించి, నిన్ను ఆశించి, నిన్ను కోరుకొని ఆలస్యం చేసి తన రాకడ ఒక సంవత్సరాన్ని ఇచ్చి ఎందుకు ఇచ్చాడంటే, ఏ సంవత్సరం అన్నా మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తావని, మారు మనసు తగిన కాయలు కాస్తావని, మారు మనసు తగినట్లుగా బ్రతుకుతావని, మారు మనసు తగిన క్రియలు చేసి అనేకులకి మాదిరికరంగా ఉంటావని దేవుడు తన రాకడని ఆలస్యం చేసుకుంటున్నాడు. జనులారా, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే తన రాకడని ఆలస్యం చేయడానికి గల కారణం, ప్రతి ఒక్కరూ నశించిపోకూడదు, ప్రతి ఒక్కరు పాప క్షమాపణ పొందాలా, ప్రతి ఒక్కరు నూతన పరచబడాలా, ఈ నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని పొందుకోవాలా. ఇదిగో పాతవు గదించును సమస్తము కృతవాయను, పాతవు గదించును సమస్తము కృతవాయను అంటే నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి యేసు రక్తం ద్వారా కడగబడిన మంచి మనస్సాక్షి కలిగి యేసు రక్తం ద్వారా నూతన పరచబడిన పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభించి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడుతూ నవనూతనమైన మార్గాలను నడుచుకుంటూ ముందెన్నడూ త్రోవలో వెళ్లకుండా
ఇప్పుడు ఒక నవనూతనమైన మార్గంలో ప్రభువు రాకడ సమీపించిందని నవనూతనమైన మార్గంలోనూ నడవాలని ప్రభు తన రాకడని ఆలస్యం చేసుకుంటున్నాడు. ఎందుకు వాగ్దానాన్ని ఆలస్యం చేశాడంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించి ఆత్మపూర్లుగా మార్చబడి క్రీస్తు స్వరూపులకు మనం వచ్చి క్రీస్తు స్వరూపాన్ని ధరించుకొని క్రీస్తు ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా ఆ స్వరూప్యం మనలో నిలిచినట్లుగా ఆయన మనకు సంవత్సరం అనే ఒక దయాకిరటాన్ని ఇచ్చాడు జనులారా. కనుక వాగ్దానాన్ని ఆలస్యం చేసే దేవుడు కాదు. ఆలస్యమని తలంచబాక ఏదో వాగ్దానం చేసాడులే నెరవేర్చుతాడులే టైం పట్టిద్దులే టైం పట్టిద్దులు అనుకోబాక నువ్వు ఆలస్యం కాకుండా నా జీవితంలో నెరవేర్చు అని నూతన సృష్టిగా నువ్వు సృజించబడితే ఆ క్షణమని వాగ్దానాన్ని నెరవేర్చుతాడు. ఏదో అందరికి వాగ్దానాలు చేశారని చెప్పేసి అనుకోబాక నాకు వాగ్దానం చేయబడింది అనుకోబాక ఎవరు వాగ్దాన ఫలాన్ని పొందుతారంటే ఆత్మఫలాలు ఫలించి ఆత్మ ద్వారా నడిపించబడిన వారి జీవితాలలో ఆలస్యమగాక వాగ్దానం నెరవేర్చబడింది. కనుక నూతన జీవితం, నూతన సంవత్సరం, నూతన క్రియలు, నూతన ఫలాలు, నూతన బ్రతుకుతో ప్రభుని అడగండి, అయ్యా నీ రాకడికి నన్ను సిద్ధపరచు, నీతో యుగాలు నివసించే భాగ్యాన్ని దయచేయి. వాగ్దానం చేసిన వాడు ఆలస్యం చేయక వస్తానన్నావు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మ నెరవేర్చిన సమర్థుడివి, వాగ్దానం చేసిన దేవుడు శక్తి సంపన్నుడివి, నమ్మదగిన దేవుడుగా నీ పాదాలకు చెందుకొచ్చాం. నీ రాకడ మమ్మల్ని జ్ఞాపము చేసుకో, నీతో యుగాలు నివసించే ధన్యతను దయచేయమని ఈ రోజు నువ్వు అడగగలిగితే చేసిన వాగ్దానాన్ని నెరవేర్చి కుటుంబాన్ని అన్ని విషయాలలో నూతన సంవత్సరాలు దీవించి నూతన సంవత్సరం అంతా కృపాక్షేమాల చేత ప్రభు రాకడ ఆలస్యమైతే నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు ఒకసారి ప్రభు మన హృదయాలు ఫలించినట్లుగా, ఈ మాటల ద్వారా నడిపించబడినట్లుగా, ఈ సంవత్సరం అంతా నూతన కార్యాలు జరిగినట్లుగా ప్రభును అడుగుదాం. జీవాధిపతి సర్వశక్తిమంతుడా, సంవత్సరమైన దయకిరటాన్ని ఇచ్చే వాగ్దానం చేశావు. ఈ సంవత్సరమంతా కృప అక్షేమాల చేత నడిపించండి. మీరు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి. ఎవరైతే అవిశ్వాసంలో ఉన్నారో అవిశ్వాసాన్ని తీసివేయండి. అబ్రహాము జీవితంలో అవిశ్వాసం పోయిన తర్వాత విశ్వాసము ద్వారా గర్భఫలాన్ని పొందారు. దయగలను తండ్రి, నీ చిత్తాన్ని నెరవేర్చబడిన వారమై ఓపిక దయచేయండి, ఓపు దయచేయండి, సహనాన్ని దయచేయండి. దయగలను తండ్రి, మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపులు, మనుషుల క్రియలు కాకుండా నీ ఉద్దేశాలు, నీ చిత్తం నెరవేర్చబడినట్లుగా దయచెప్పండి. ఈ సంవత్సరం అంతా నీ చిత్తానుసరంగా మమ్మల్ని నడిపించండి. దయగలను తండ్రి, మీరు ఇదిగో నేను మా రాబోతూ ఉన్నాను, నా రాకడ సిద్ధపడమని వాగ్దానం చేశాడు. ఇక్కడ ఎంతకాలం బ్రతికినా బ్రతకపోయినా, ఇక్కడ నీ వాగ్దానాలు స్వతంత్రించుకోకపోయినా నీతో యుగాలు నివసించే ఆ వాగ్దాన ఫలము కొరకు ఎదురు చూస్తున్నాం. మీరు రాబోతూ ఉన్నారు, మీ రాకడ మేము సిద్ధపడినట్లుగా దయచెప్పండి. దయగలను తండ్రి, మారు మనసు తగిన ఫలాలు ఫలించి, ఆత్మఫలాలు ఫలించి, నీ స్వారూప్యాన్ని జనులు కనపరిచి ప్రతి ఒక్కరు మారు మనసు పొందినట్లుగా మమ్మల్ని మేము ప్రత్యక్షపరచుకుంటాం. మళ్ళీ నూతన కార్యాలు ప్రారంభించండి, నూతన జీవాన్ని దయచేయండి. ఈ సంవత్సరమంతా నూతన కార్యాల చేత మమ్మల్ని నడిపించండి. ఈ సంవత్సరం ప్రారంభం చివరి వరకు నీ రాకడ ఆలస్యమైతే నవనూతనమైన మార్గాలలో ముందెన్నడగల త్రోవలలో నూతన జీవాన్ని, నూతన కృపను పొందుకుంటూ నీవు రాకడి సిద్ధపరచండి. మమ్మల్ని మా పరిచయం వెంబడిస్తున్న వారిని అన్ని విషయాలలో ఆశీర్వదించండి. ఈ పరిచయకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ మాటలు విన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఈ సంవత్సరమంతా నడిపించి నీ రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుచున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.